మర్చిపోకుండా తెలుగు ఆటోమొబైల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అలాగే పక్కన ఒక గంట ఉంటుంది అన్న, దాన్ని కొట్టండి, అది గట్టి కొట్టారు, అది కొట్టారనుకో మాకు మీరు చాలా సపోర్ట్ ఇచ్చినట్టు, దాన్ని కొడతా ఉండండి. అందరికీ హాయ్. మనం బండి తీసుకొచ్చి మైలవరం 4 రోజులు అయిపోయింది. 4 రోజులుగా మన బండి పెయింటింగ్ కోసం ఇచ్చాను, కానీ 4 రోజుల నుంచి మనకైతే వర్షం పడతానే ఉంది, పెయింటింగ్ పనులు అయితే అసలు ఏం అవ్వట్లేదు. ఈజీగా ఇంకొక వారం పట్టేటట్టు ఉంది, ఎందుకంటే ఇదంతా వేయాలి అంటే మనకి ఎండగా ఉంటేనే బెస్ట్, కాకపోతే ఇక్కడ ఎండ అనేది అసలు రావట్లేదు. ఇప్పుడు ఎండగానే ఉంది కదా అంటారా, మళ్ళీ ఒక గంటకి మళ్ళీ వర్షమే పడుతుంది. ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే ఒక వర్షం పడి వెళ్ళింది. ఒకసారి మీకు మన బండి ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తారు చూడండి. అదిగోండి, పెయింట్ కోసం ఈ ప్లేస్లో పెట్టాం. ఇవాళకి 5వ రోజు, 5 రోజుల నుంచి ఆ బండి అక్కడే ఉంది. అంటే ఎండ వస్తే వాళ్ళు వేస్తారు, ఎండ రావట్లేదు మనం ఏం చేస్తాం. కాబట్టి మనం ఇక్కడ బండి పెట్టింది మన మహేంద్ర వాళ్ళ అన్న ఇంటికాడ. మహేంద్ర వాళ్ళ ఇల్లు అయితే ఇదే, ఇక్కడే ఉన్నాడు ఆయన. రమ్మన్నాడు బండి చూద్దామన్నా, రా ఒక వీడియో చేద్దాము అన్నని నేను అడిగాను ఆయన్ని. సరే ఓకే అన్న చేద్దామని చెప్పేసి అన్నాడు, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది మహేంద్ర అన్న ఏడి ఏడి అని చెప్పేసి అడుగుతున్నారు కదా, అందుకని ఆయన్ని తీసుకొస్తా. ప్రస్తుతానికి అయితే బండి పనులు ఎక్కడి వరకు అయింది ఏంటి అనేది ఒకసారి చూడండి. పట్టా కూడా జరిగిపోయింది. ఓన్లీ దీన్ని ఏదో అంటారు, ఈ పెయింట్ ఏదో వేసి వదిలిపెట్టేశారు, అది కూడా ఆరట్ల, అది ఆరేడాక కూడా మనకి వర్షం అసలు వదిలిపెట్టట్లేదు. చూడండి దీంట్లో ఐరన్ పేస్ట్ ఏదో వేయమని చెప్పాను, ఎందుకంటే వెల్డింగ్లో అవి కనబడకుండా. ఐరన్ పేస్ట్లు వేయాలి అంటే మనకి ఎండ రావాలంట, ఎండ వస్తేనే అది ఈజీగా ఆరగలిగిద్ది, లేకపోతే ఆరదు. కాబట్టి మన బండి ఏమో ఈ రకంగా ఇక్కడ పెయింట్ వేసి ఇలాగే ఉంది, చూడచ్చు. ఇంకో 10 రోజులు పెట్టినా పట్టచ్చు ఇది, ఎందుకంటే మనకి షెడ్ ఏం లేదు ఇక్కడ. షెడ్ ఏమైనా ఉండుంటే కనుక ఈజీగా షెడ్లో పెట్టుకొని మొత్తం పెయింట్ అది వేసేవాళ్ళం, కానీ షెడ్ లేదు కదా, జస్ట్ ఇలానే ఉంది. మహేంద్రాన ఫోన్ చేద్దాం. గురు వచ్చా ఇంటికి? మనం కనుక అక్కడే బాడీ కట్టేడు, అక్కడే పెయింట్ కనుక ఇచ్చేసుంటే 13 రోజుల్లో ఇచ్చేవాళ్ళు అంటే మనకి 15వ తారీఖ. గురు హాయ్, నీకోసమే తీసుకొచ్చా. మా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారన్న నిన్ను, నువ్వేం నమ్మట్లేదు. అడుగుతున్నారంటే మన పనిలో కుదరట్లేదు, లేకపోతే ఎటు వెళ్తున్నావు అసలు నువ్వు? మొన్న నువ్వు కూడా వచ్చావు కొండపల్లి కంపెనీకి చెప్పా ఆ రోజు. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి డ్రైవింగ్ అనేది లేదు అందులో, గోడమ్ ఇన్ఛార్జ్ కింద చేస్తానమాట బయట ఉండి. పార్టీస్ పోస్ట్ పెరిగింది అయితే, నీది పోస్ట్ పెరిగింది, పని కూడా పెరిగింది, జీతం పెరిగిద్దిలే. జీతం అంటే తెలిసిందే కాదు, మాకు వ్యాపారాలు పెరిగితే వాళ్ళు పెంచుతానంటారు అంతే. ఏంటి మరి బండి పరిస్థితి ఏంది మీ దగ్గర పెయింట్ కని చెప్పి ఇచ్చా మీకు? పైన దేవుడు ఇంకెన్ని రోజులు ఉంచుతారు ఎట్లాగా? పైన దేవుడు కనుగ్రహించట్లు, ఇప్పుడు కూడా వాన పడింది. జస్ట్ అలా డబ్బా పట్టుకొని బయటకు వస్తుంటే టక 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 కొట్టింది వాన. ఇగో చూడు మొత్తం బురదే ఉంది, ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పడి వెళ్ళిపోయింది. ఉదయం నుంచి ఎండగానే ఉంది, ఇప్పుడే పడి వెళ్ళిపోయింది. మళ్ళీ చూడు మబ్బులు ఏమి లేవు, మళ్ళీ కాసేపు. ఏముంది మీరే చెప్పాలి, బండి తీసుకొచ్చా, బండి పనులు ఎక్కడ దా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి చూపిద్దామని. కోటింగ్ మొత్తం అయిపోయింది, అది మనం మట్టి కోటింగ్ ఏమి ఉంది చూసావా? ఏది లోపల అది మొత్తం మొక్క వచ్చి డైరెక్ట్ పెస్ట్ వచ్చి, అంటే ఈ గ్యాప్లు ఉన్నాయి కదా, ఏది ఇది ఇది మొత్తం ఇట్లా వచ్చేసి డైరెక్ పెస్ట్, అంటే ఇది ఇది కలిసిపోద్ది, ఈ రెండు కలిసేట, ఈ రెండు స్మూత్ గా కలిసిపోద్ది. మరి ఇట్లా వర్షం పడుతుంటే ఇంకెన్ని రోజులు పట్టిద్ది అంటావు? వాన పడపోతే ఐరన్ పేస్ట్ పెట్టిన తర్వాత పెయింట్ అంతసేపు 2 రోజులు అయిపోద్ది, మళ్ళీ వీటికి ఐరన్ పేస్ట్ పెట్టుకోవాలి. ఇది మొత్తం బ్యాక్ డోర్ మొత్తం కలర్ పోయింది కాబట్టి దీనికి కలర్ వచ్చేసింది బయట.
వీటన్నిటి ఐరన్ పేస్ట్ వస్తుందా? వీటన్నిటికి ఐరన్ పేస్ట్. ఇప్పుడు హలో, నాది ఓపోజిట్. అన్న కింద మనకి బ్లాక్ కలర్ పెయింట్ కూడా ఏమన్నా ఆల్రెడీ వేసారు వాళ్ళు మొత్తం. మళ్ళీ ఏమని చెప్పా, ఎందుకంటే అక్కడక్కడ వెల్డింగ్లు అవి ఉన్నాయి కదా, వాటి కోసం పడతాయని చెప్పి మళ్ళీ వేయమని చెప్పా. స్టెప్ని మార్చేసాడుగా. స్టెప్ని ఇంకా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా కిందకు వస్తుంది, ఇది చైన్ ఏదో ఉంది దానికి. ఇంకా లారీ టైప్ అది, లారీ టైప్. ఇంకా కిందకు వస్తుంది, మళ్ళీ పైకి ఎత్తుకోవచ్చు. చాలా మార్చాడు అన్న. దీంట్లో హౌసింగ్ పెంచాడు, హౌసింగ్ పెంచాడు, జాయింట్ రాడ్ లారీ. మరి పెద్ద బండి అన్న మేము తీసుకుంది, పెద్ద బండి తీసుకోవాలన్న. 8 టన్నులు వేసే బండి ఇది. అసలు ఏది లేదన్నా, అంత ఓవర్లోడ్ వేస్తే బళ్ళు గుల్ అయిపోతాయి. ఇంకా బళ్ళు తీసుకోవాలి మనం, అంత వేయం. డీజిల్ ట్యాంక్ బాగుంది, దాని పక్కన డీజిల్ ఫిల్టర్ కూడా పక్కన ఇచ్చాడు. ఏది నువ్వు చెప్పిన డీజిల్ ఫిల్టర్ పక్కన ఉందిగా, డీజిల్ ట్యాంక్ అవతల ఉంది. అవతల పక్కన ఉందా ఫిల్టర్? చూడలేదు ఇప్పుడు దాకా డీజిల్ ఫిల్టర్. అందువల్ల అంటే ఇదిగోండి, మనకు ఒక జాలీలా కట్టించాము, ఏదో చిన్న బాక్స్ టైప్. తాళ్ళు వేసుకుంటాం పైన క్యాబిన్ మీద వేయకుండా. టైర్ కూడా 750 కాదు కదా, 760. 700R16. 760 పెద్ద టైర్లు. 407 టైర్లు. 407 వస్తాయి. 407 టైర్స్ అంటే నీకు ఎలాగిచ్చాడంటే, కొంతమంది పాత బడి తీసుకొని దాన్ని మళ్ళీ హౌసింగ్ మార్చుకుంటారు అంటే హెవీ లోడ్ కోసం. మా వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేశారంటే హౌసింగ్ పెంచ్ చేశారు. ఇంతవరకు హౌసింగ్ ఎంత ఉందా, అసలు ఇంత గ్యాప్ కూడా రాదు మనకి, ఇంతే ఉండదు. ఓకే, ఇప్పుడు టైర్ పెరిగింది, డిస్క్ పెరిగింది, డీజిల్ ఫిల్టర్ ఏదే. అదే నువ్వు చెప్పింది, డీజిల్ ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లు పెంచాడా, దీనికి ఏమన్నా తెలియదు. అదే 60. అంతకుముందు బెండ్ ఉంటది, ఇక్కడ ఈ సెంటర్ లో బెండ్ ఉంటది, బెండ్ లేదు, బార్ ఇచ్చేసాడు. ఓకే, హలో, చూసారా అది, అది పాత మహేంద్ర బాలకి. ఇదేంటంటే హెడ్ లైట్ చేంజింగ్ లోపల నుంచి, అంటే ఇక్కడ నుంచి లోపల ఉంటుంది కదా, ఇక్కడ తీయాలి. ఈ బండికి ఏంటండి, ఇదిగోండి డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ ఇచ్చేసా. చూసారా ఇలా పీకేసా, పీక్ పీకలేదు, అప్పుడే పీకలే. ఇలా తీసుకొని ఇలా పిడుచుకోండి అన్నమాట. చాలా ఈజీగా ఉంది ఇది, ఈ ప్రాసెస్. లేకపోతే కింద దూరి 3-4 నట్లు ఓడదీసి అవన్నీ చాలా రిస్క్ అది. నాకు ఇది బాగుందబ్బా, కలర్ నచ్చింది. ఏ కలర్ అది? అది లోపల బ్లూ కలర్ ఉంది. ఇదో రకమైన కూలెంట్ ఏమో, కొద్దిగా చిక్కుగానే ఉంది, చిక్కుగానే. స్టీరింగ్ ఆయిల్ ఆడ ఉంది, పవర్ స్టీరింగ్ ఆయిల్. రెండు ఇదేనా అనుకుంటా, అక్కడ ఎత్తాడు చూడు. ఇదే రెండు ఇచ్చాడా, స్టీరింగ్ ఆయిల్ ఇదే, బ్రేక్ క్లచ్ ఆయిల్ ఇదే, బ్రేక్ ఆయిల్. ఇది రాశాడా పెన్ చూడు. అదే మరి స్టీరింగ్ ఆయిల్ లేదు కదా, పవర్ స్టీరింగ్ వేరే ఉంటుంది. వేర్ ఈస్ ద ఆయిల్? ఎత్తుకుదాంలే, ఎత్తుకాక చూపిద్దాం చిన్నగా. ఇదేమో ఎయిర్ ఫిల్టర్దా? ఇది ఎయిర్ ఫిల్టర్. జస్ట్ ఈ డబ్బాని ఓపెన్ చేసుకొని జస్ట్ అలా తీసి సిస్టమ్ కొట్టుకోవచ్చు. నీకు ఇంకోటి తెలుసా అన్న, స్టీరింగ్ తిప్పుతుంటే ఈ లైట్లు వెలుగుతున్నాయి. ఎటు పక్క తిప్పితే అటు పక్క వెలుగుతున్నాయి, ఎటు తిప్పినా 2 వెలుగుతున్నాయి. అదేంటి? ఏమో మరి 2 వెలిగి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పడుతుంది. ఇట్ట కొత్త ఫీచర్, బాగుంది బాగుంది. మళ్ళీ ఇప్పుడు ఒక లైట్ ఇచ్చారేంటిది, చూడలేదు ఇప్పుడు దాకా. ఇంజన్ లైట్. మనం ఎప్పుడన్నా ఇంజిన్ చెక్ చేసుకోవడానికి లైట్ యూజ్ అయ్యింది కదా. అంతే మరి. బ్యాటరీ అమర్రాజ్, అమర్రాజ్ ఇక్కడ ఇచ్చారమ్మా. దేనికి? స్టీరింగ్ వాల్డ్. ఇదే అన్నా? అదేనా, పవర్ స్టీరింగ్ అని రాసిందా? ఏదో ఒకటి ఆయిలే. బొలెరోలో నాకు నచ్చేది అదే, మొత్తం ఏ చూసినా మొత్తం ఇంజన్లోనే ఉంటాయి ఇక్కడ.
బోనెట్ లో మొత్తం ఓపెన్ అన్నమాట బ్యాటరీ తో సహా మొత్తం దీంట్లోనే ఉంటాయి ఆ బళ్ళ కట్ట కాదు మా ఆటికి ఇదిగో ఫ్యూజ్లు అయ్యి అయి రెండు ఒకటి రెండు మూడు బాక్స్ దోస్తులకు గాని మిగతా బళ్ళకు గాని మొత్తం బయటే ఉంటాయి ఏదన్నా బయట గీజ్ కదా ఓ ఫ్రెష్ గా ఉంది కొత్తది కదా ఫ్రెష్ గా ఉంది సరేగా లైట్లు బాగున్నాయి అన్న బాగున్నాయి కానీ బండి ఎప్పుడు ఇస్తారు చెప్పరేంటి మీరు బండి ఎప్పుడు ఇస్తా అంటే దేవుడు కరుణియాలన్న ఎన్ని రోజులు అన్న 13 లక్షలు పెట్టుకున్నాం మేము బండి ఇంకెన్ని రోజులు ఆపుకుంటారు మీరు 13 లక్షలు పెట్టి బండి కొన్నారు బానే ఉంది ఏంటి 15,000 పెట్టి ఏపిచ్చి పెయింట్కే వెళ్ళింది అందుకని ఏ నిలబడదు ఆ నెలలా గుంచుతారేంటి అట్టని కాదన్న ఇప్పుడు వాన్ లేదు ఎట్లకట్ల వేసి పంపిమంటే వేసి పంపించారు కన్న రాదు తర్వాత ఇప్పటికి 5 రోజులు అయిందిగా 5 అంటే వారం రోజులు అయింది అసలు వర్క్ ఏం సాగలేదు ఏమన్న ఇప్పుడు డాప్టాప్ వచ్చేసి మొక్క పెట్టేయమని పెట్టేసి జస్ట్ అట్ట పేపర్ కొట్టి పంపించేస్తా ఊడిపోతే తిట్టుకునేది ఎవరు నన్నేగా ఎందుకు తిట్టుకుంటా మళ్ళీ మీ కాడికే తీసుకొస్తాయి అది రెండోసారి రాకూడదు నా దగ్గర రిపీట్ అవ్వకూడదు అది నీట్ గా ఉందని నువ్వు ఇంకో ఇద్దరు సజెస్ట్ చేయాలి కానీ మీరు పెయింట్ వేస్తారు కదా ఈ బండి వేయండి నీట్గా మన ఏమన్నా మన వాళ్ళు వస్తూ ఉంటారు మన సబ్స్క్రైబర్లు వేస్తా ఉన్నా నీట్గా వేయటానికే ఇన్ని రోజులు ఆపింది లేకపోతే వాహన వస్తుందని ఆపి వాహనలో కూడా వేయాలంటే వేసేస్తాం కానీ అవి నీట్గా ఆగవు జస్ట్ అదిగో మన దానికి సైడ్ ఉంది చూసావా ఏది ఆ సైడ్ దానికి మొత్తం ఐరన్ పేస్ట్ పెట్టాలి అందుకే నా ఆపే మామూలుగా అయితే పెట్టేయమంటే పెట్టేస్తాం కానీ ఆ సైడ్ అలాగే ఐరన్ పేస్ట్ వేసి స్మూత్గా వస్తుంది జస్ట్ అది మొత్తం ఒక బాక్స్లో ఒకటి అయిపోవాలి ఇక ఒకటి అయిపోవాలి దాన్ని మొత్తం ఐరన్ పేస్ట్ పెట్టి బ్యాక్ డోర్ పెయింట్ పోయిందిగా అవును బ్యాక్ డోర్ పెయింట్ వేయాలి పెయింట్ అందులోకి ముందు ఐరన్ పేస్టే డబుల్ కోటింగ్ పడిద్దే ఏది ఈ బార్ బార్ ఐరన్ పేస్ట్ పెడతా ఉన్నా ఈ ఐరన్ పేస్ట్ వచ్చింది ఇది ఐరన్ పేస్ట్ అదేందా చెప్పావుగా మొత్తం ఫస్ట్ ఒకసారి ఐరన్ పేస్ట్ పెట్టి దాన్ని పేపర్ కొట్టి ఏంటి మళ్ళీ దాని మీద ఐరన్ పేస్ట్ పెట్టి మళ్ళీ పేపర్ కొడతాం ఏది ఫినిషింగ్ వచ్చే ఫినిషింగ్ రావడానికి ఫినిషింగ్ రావాలి ఫినిషింగ్ వచ్చిన తర్వాత పెయింట్ అన్నే ఇంకో విషయం ఏంటంటే మన మహేంద్ర అన్న అంతకుముందు పెయింటర్గా వర్క్ చేశారు అందుకే నిన్న విషయాలు తెలుసు ఆయనకి ఇప్పుడేమో వాళ్ళ బాబాయ్ వాళ్ళ నాన్న వాళ్ళందరూ పెయింటర్స్ కాబట్టి బ్యాచ్ బ్యాచ్ మొత్తం పెయింటర్స్ అంటే పెయింట్ అంటే బండికి ఒక్కదానికే కాదు బండి కానీ ట్రాక్టర్ కానీ లారీ కానీ క్రోక్రేన్ కానీ ఇల్లు కానీ అన్నిటికి వేసేస్తారు ఏది వదిలిపెట్టరు అన్నమాట కాంట్రాక్ట్ లాగా తీసుకొని ఇప్పుడు బీరువా కూడా మొత్తానికి వేసేస్తారు అదిగో అక్కడక్కడ బీరువా ఉందంట అదిగో బీరువా ఆ బీరువా కూడా వేసేస్తారు కాబట్టి మన చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే ఇక్కడికి రండి ఇప్పుడే కాదు జస్ట్ మీకు ఇంకా నమ్మకం కుదరాలంటే మన బండి ఉంది కదా ఈ బండి క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ చూసిన తర్వాతే నేను సజెషన్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడే నేనైతే ఏ సజెషన్ చేయలేను మహేంద్ర అన్న మీద నమ్మకంతో ఆయన దగ్గర బండి పెట్టేశాం మనం కాకపోతే మనకి వర్షం అసలు మన మీద ఇంత జాలి కూడా చూపించట్లేదు అది చేసేది ఏమీ లేదు దాని మీద భారం వదిలేదు ఇక్కడ షెడ్ వేపిద్దాం అనుకున్నాం కాబట్టి షెడ్ వేపిద్దాం అనుకున్నాం చిన్న చిన్న బళ్ళు అయితే వర్కౌట్ అవుతాయి కానీ పెద్ద బళ్ళు అంటే ఇక్కడికి టిప్పర్లు కూడా వస్తున్నాయి అంట వీళ్ళ దగ్గరికి టిప్పర్లు క్లీన్లు అయ్యి వచ్చినప్పుడు వర్కౌట్ అవుతుంది షెడ్ వేయించిన ఇంకా అంత పెద్ద భారీ సెట్లు అయిపోయాలంటే బాహుబలి సెట్ అయిపోయాలి రాజమౌళి సెట్ అయిపోయింది మీరు బాహుబలి సెట్ అయిపోయిస్తే వాండరు స్థలం గల వాండరు మనం ఇంకోటి ఏంటంటే మనం ఎప్పటికప్పుడు 5 రోజులు పడుతుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం కానీ ఇది 5 రోజులు కంటే ఎక్కువే దాటిపోతుంది ఎందుకంటే వర్షం వల్ల మొత్తం వర్షం వల్ల రోజు రావటం బండి మొహం చూసుకుంటున్నాను నేను వెళ్ళిపోతున్నాను అతను మించి చేసేది ఏం లేదు నేను రోజు చూస్తున్నా పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం ఏదో మహేంద్ర అన్న వాళ్ళు ఇల్లు అదే కాబట్టి లేకటం లేకటం మన బండి చూస్తూ ఉంటాడు పొద్దున అంటే డ్యూటీకి వెళ్ళిపోతాను సాయంత్రం వస్తాను ఈ పనే బాగుంది మొత్తం శ్రీశత్వా ఓకే ప్రస్తుతానికి మన బండి స్టేటస్ అయితే ఇది పెయింట్ వేసిన తర్వాత మళ్ళీ ఫుల్ పెయింట్ వేసిన తర్వాత బండి రివ్యూ చేద్దాము అప్పుడు దాకా మన బండి ఆడే ఉంటుంది మనమేమో ఇలా అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా వెళ్తూ ఉంటాం నువ్వు కూడా చూస్తాను చేసేస్తాను అంటే నాకు ఇప్పుడు వీడియోలకి రావడానికి కుదరట్లేదు డ్యూటీలకి వెళ్తున్నా కదా ఇదివరకంటే బండి దొల్లిట ఉండవండి అప్పుడు మన వీడియోలో వచ్చేవారు ఆయన ఏమో ఇప్పుడు ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు వెళ్ళటం 40 కిలోమీటర్లు రావటం డ్యూటీకి దానివల్ల టైం కుదరట్లేదు మేమే ఇక్కడ లోకల్లో తిరుగుతున్నాం అందుకని మహేంద్ర అన్న అయితే రావట్లేదు ఇది మహేంద్ర అన్న స్టేటస్ చాలా మంది అడుగుతున్నారు కదా మహేంద్ర అన్న ఏడి ఏడి అని అందుకని ఆయన చూపిస్తున్నారు లేనప్పుడు నేను కంపల్సరీగా వీడియోలోకి వస్తాను కలుద్దాం అప్పుడప్పుడు పెయింట్ అయ్యేలో మాత్రం ఆయన కనిపిస్తూనే ఉంటాడు ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర ఇచ్చాం కాబట్టి బండి ఇంకా బండి కూడా ఇక్కడే వదిలేసి ఇక మనం అయితే వెళ్దాం ఓకే మళ్ళీ మేము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం
బాయ్ 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 ఫ్రెండ్స్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పన్నా అన్న మర్చిపోకుండా తెలుగు ఆటోమొబైల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను అలాగే పక్కన ఒక గంట ఉంటదన్న దాన్ని కొట్టండి అది గట్టి కొట్టారు అది కొట్టారనుకో మాకు మీరు చాలా సపోర్ట్ ఇచ్చినట్టు దాన్ని కొడతా ఉండండి ఓకే థాంక్యూ మర్చిపోమాకండి థాంక్యూ థాంక్యూ చెప్పినందుకు బాయ్ 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 ఫ్రెండ్స్.